హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి హైదరాబాద్కు నీటిని తరలించడానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును నిర్మించనుంది. దీని కోసం 1450 కోట్ల నిధులు ఖర్చవుతాయని అంచనా వేస్తోంది. ఈ బడ్జెట్లో సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం 725 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. మూసీ నది పునర్జీవనం కోసం, మూసీ పరిసరాల సుందరీకరణ కోసం ఈ బడ్జెట్లో 200 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల కొత్తగా ఏర్పడిన కాలనీలకు తాగునీటి సరఫరా కోసం 250 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. వరంగల్ కార్పొరేషన్లో వివిధ అభివృద్ధి పనుల కోసం 250 కోట్ల రూపాయలు, ఖమ్మం కార్పొరేషన్కు 150 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ బడ్జెట్లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు మొత్తం 15,030 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1200 కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి 10 లక్షల జనాభాలో 211,000 జనాభాకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఐసోలేషన్ సెంటర్లు, మందులు, బెడ్లు, ఆహారం మొదలగు అవసరాల కోసం 1,178.28 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కరోనా సమయంలో రాష్ట్రంలోని పేద ప్రజలకు, వలస కూలీలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఉన్నతమైన మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. లాక్డౌన్ మొదలైన మొదటి 3 నెలలు ప్రతి వ్యక్తికి ఉచితంగా 12 కిలోల రేషన్ బియ్యాన్ని అందించింది. ఆ తర్వాత కూడా 5 నెలల పాటు 10 కిలోల బియ్యం ఉచితంగా అందించింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 2 నెలల పాటు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. దీనికి గాను 2,455 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. వివిధ రాష్ట్రాల నుండి బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చిన వలస కార్మికులను కూడా విస్మరించలేదు. వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది. 647,000 వలస కార్మికులకు 500 రూపాయలతో పాటు 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందజేసింది. దీనికి గాను 107 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ముఖ్యమంత్రి గారు వలస కార్మికులు కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములే అని అంటూ కరోనా కష్టకాలంలో 201,213 మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్రంతో మాట్లాడి ప్రత్యేకంగా 151 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం 17 కోట్ల రూపాయలు వెచ్చించింది. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహకంగా 235,36,00,000 రూపాయలనిచ్చింది. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించింది. న్యాయవాదులకు కరోనా సమయంలో 25 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించింది. కరోనా కష్టకాలంలో ప్రజాసేవలో నిమగ్నమైన ఫ్రంట్లైన్ వారియర్స్ వైద్య సిబ్బందిని, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆయా శాఖల అధికారులు తదితరులందరికీ ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిత్యం ప్రజల మధ్య ఉండి మనోధైర్యం కల్పించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ కష్టం వచ్చినా మనమంతా ఒకటేనన్న తెలంగాణ స్ఫూర్తిని ఇదే విధంగా ఎల్లవేళలా కొనసాగిద్దాం. ప్రజా ఆరోగ్య వైద్య వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తొలగించి నూతన విశ్వాసాన్ని తెలంగాణ ప్రభుత్వం కలిగించింది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా వైద్య రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ఒక్క డయాగ్నిక్ సెంటర్ కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం ప్రత్యేకంగా 25 డయాగ్నాస్టిక్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. 2014 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో కేవలం 3 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం 2020-21 నాటికి 49 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటి వరకు సగటున ఏడాదికి 10,500 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా 22 వైరాలజీ ల్యాబులను ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో పేషెంట్ల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం తక్షణమే పూనుకొని గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది. కావలసిన బెడ్స్, ఆక్సిజన్ సదుపాయాలను త్వరితగతిన సిద్ధం చేసింది.
గడచిన 50 సంవత్సరాల్లో బస్తీ వాసుల స్థితిగతులను చూసిన దిక్కే లేదు. బస్తీ ప్రజలు అనారోగ్యానికి గురైతే సమీపంలో వైద్య వసతి కల్పించాలనే ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. చిన్నపాటి అనారోగ్యం కలిగిన కార్పొరేట్ ఆసుపత్రులకు పరిగెత్తే పేద ప్రజల జేబులు గుల్లా చేసుకోకుండా వైద్యాన్ని బస్తీల చింతకు చేర్చాలనే ఆలోచనతో ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ప్రారంభించింది. బస్తీ దవాఖానాల ద్వారా నాణ్యమైన వైద్య సేవలను పేద ప్రజల వద్దకు తీసుకొచ్చింది. ఇప్పటివరకు 224 బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో 196 రకాల మందులను అందుబాటులో ఉంచింది. 56 రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖ కోసం 6295 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తోంది. స్వామి వివేకానంద పేర్కొన్నట్లు వ్యక్తికి స్వాలంబన చేకూర్చేది నిజమైన విద్య. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగ పునాదులను పటిష్టపరిచింది. ఉత్తమ విద్య అందరి ద్రాక్షగా మారిన పేద వెనుకబడిన వర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే విధంగా ఏర్పాటైన గురుకులాల్లో తమ పిల్లలు చదువుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రభుత్వ గురుకులాల్లో పెరిగింది. క్యాట్, మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులను మన రాష్ట్ర విద్యార్థులు సాధిస్తున్నారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు విద్యా విషయాల్లోనే కాకుండా క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తున్నారు. 2014 ఉన్న మొత్తం గురుకులాల సంఖ్య 298 కాగా నేడు రాష్ట్రంలో ఉన్న గురుకులాల సంఖ్య 970. అంటే విద్యారంగంలో సాధించిన ప్రగతిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కో విద్యార్థిపై సాలీనా ప్రభుత్వం 100,000 రూపాయలు ఖర్చు చేస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎటువంటి ఫీజు లేకుండా విద్యను మరియు టెక్స్ట్ పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నాం. దీనివలన ప్రతి సంవత్సరం 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే 180,750 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. 2019-20 విద్యా సంవత్సరంలో అన్ని సామాజిక వర్గాల గురుకులల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య 429,680.